శతకమధురిమ పాఠంలో మనం ఇప్పుడు ఈ కంచర్ల బోపన్న, ఈయననే భక్త రామదాసు అని చెప్పని కూడా అంటారనమాట. నేలకొండపల్లి గ్రామ వాసస్తులు అనమాట ఈ కంచర్ల బోపన్న. రామభక్తుడు ఈయన. అలాగే ఆ రామభక్తితోడైన భద్రాచలంలో రాముల వారికి గుడి కట్టించడం, అలాగే తానిషాతోటి ఈయనకి శిక్ష విధించబడడం, ఇదంతా కూడా మనకు తెలిసినటువంటిదే. అలాగే ఆయన ఎన్నో శతక పద్యాలు రాశారు. తర్వాత సాహిత్యం కూడా అంటే రామదాసు కీర్తనలు, భక్తి కీర్తనలు అనమాట. అంటే ఇప్పుడు చూడండి, ఆయన పడినటువంటి ఆయన శిక్షలకు గురవడం, దానిలోంచి ఆవేదనలోంచి వచ్చినటువంటి ఆర్తితో కూడినటువంటి భక్తి గీతాలు అనమాట ఎన్నో రచించినటువంటి వారు. కంచర్ల బోపన్న మహారామభక్తుడు అనమాట ఈయన. అయితే ఈయన రాసినటువంటి పద్యం, ఇందులో ఈ పద్యంలో మనం తెలుసుకునేది ఏంటంటే, శ్రీరాముడి యొక్క గొప్పదనాన్ని గురించి కవి ఏ విధంగా చెప్పాడు, శ్రీరాముని యొక్క గొప్పదనాన్ని గురించి కవి ఏ విధంగా వర్ణించాడు అనే విషయాన్ని గురించి మనం ఇక్కడ చెప్పుకుంటాం అన్నమాట. అందులో చూడండి పద్యం, భండన భీముడు ఆర్తజన బాంధవుడు ఉజ్వల బాణతూణ కోదండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడగట్టి భేరిక డాండడ డాండ డాండ నినదంబుల జాండము నిండ మత్త వే దండమునెక్కి చాటెదన్ దాశరథి కరుణాపయోనిధి అని చెప్పని. అంటే శ్రీరాముడి యొక్క గొప్పదనం అంతా కూడా ఇక్కడ ఈయన దాశరథి అంటే దాశరథి అని చెప్పంటే దశరథుని యొక్క కుమారుడు అంటూ శ్రీరామ అని అర్థం అనమాట. ఆయన్ని వర్ణిస్తూ ఆ శ్రీరాముని యొక్క గొప్పదనాన్ని గురించి వర్ణిస్తూ రాసినటువంటి ఆర్తితో రాయబడినటువంటి ఒక పద్యం అన్నమాట ఇది. ఆయన ఏమని చెప్తున్నాడయ్యా అని చెప్పంటే శ్రీరాముడి గొప్పదనం గురించి మనం చెప్పుకున్నాం. పద్యంలో చివరి భాగంలో మొగటం అనేది వస్తుందన్నమాట. ఈ దాశరథి కరుణాపయోనిధి అనేటువంటిది ఈ దాశరథి శతకానికి మొగటం అన్నమాట. అది దాశరథి అంటే ఇందాక చెప్పుకున్నట్టు శ్రీరాముడు అనమాట, దశరథుని యొక్క కుమారుడు. కరుణాపయోనిధి అంటున్నారు అంటే కరుణకు పయోనిధి, షష్ఠీ తత్పురుష సమాసం అనమాట. అది కరుణాపయోనిధి అనేది షష్ఠీ తత్పురుష సమాసం ఉంది. పయోనిధి అంటే సముద్రం అనమాట, అంటే కరుణకు సముద్రుడు అంతటి వాడు అనమాట. అంటే దానికి ఇంత అంత అని మనం చెప్పలేం. ఇంత లోతైందని చెప్తామా, ఇంత వెడల్పోయిందని చెప్తామా, అంత పొడుగుందని చెప్తామా, ఇక్కడ మొదలైంది అక్కడ పూర్తి అయిపోయిందని చెప్పగలుగుతామా? అందుకని చెప్పని ఆ కరుణని సముద్రంగా చెప్పాడనమాట ఇక్కడ కవి. అందుకని కరుణకు సముద్రుడు వంటి వాడేటో ఓ శ్రీరామ అని చెప్పని అంటూ ఆయన చెప్తున్నాడు. భండన భీముడు అని చెప్పంటున్నారు. భండనము అని చెప్పారంటే కనుక యుద్ధము, రణము, అజి అని చెప్పని కూడా అంటారన్నమాట. అలా సమరము, అలాగే రణరంగము, అలామంట రణము అని చెప్పని ఇలా పర్యాయ పదాలు చెప్తాం భండనము అనేటువంటి దానికి. అలాగే భీముడు అని చెప్పనంటే భయంకరుడు, భయంకరుడు. అలాగే ఇంకో నానార్థం చెప్పాలంటే భీముడు అని చెప్పంటే ధర్మరాజు సోదరుడు అనమాట. ఈ పాండవులు తెలుసు కదా మీకు, అందులో ధర్మరాజు తర్వాత వాడు భీముడు అనమాట. అందుకని చెప్పని నానార్థాల్లో భీముడు అంటే భయంకరుడు, ధర్మరాజు సోదరుడు అని చెప్పని మనం నానార్థాలు చెప్పు ఉంటాం. భండన భీముడు అంటే భండనమునందు భీముడు, అంటే యుద్ధం చేయడంలో, యుద్ధం చేయడం అందు ఎలాంటి వాడయ్యా అని చెప్పంటే శత్రువులకు భయంకరమైనటువంటి వాడు ఈ శ్రీరాముడు అని చెప్పని మనకి ఇక్కడ అర్థం చెప్తున్నారన్నమాట. భండన భీముడు ఆర్తజన బాంధవుడు, ఆర్తజనులు అని చెప్పంటే ఆర్తితోటి తనని పిలిచి మమ్మల్ని రక్షించవయ్యా అని వేడుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే శరణని చెప్పని శ్రీరాముని వేడుకుంటారో అలాంటి ఆర్తజనులకందరికీ కూడా బాంధవుడు అంటే బంధువు లాంటి వాడు అనమాట. బంధువులు ఎలాంటి వారంటే మనం కష్ట సమయంలో ఉన్నప్పుడు ఆదుకుంటారు అనమాట, మేము ఉన్నాం నీకేం పర్వాలేదు అని చెప్పని ధైర్యం చెప్పేటువంటి వాళ్ళు అనమాట. అలాగా ఆర్తజన బాంధవుడు, అలా ఎవరైతే కనుక తనని ఆశ్రయించుకుని ఉంటారో వారికి బంధువులాగా సహాయం చేసేటువంటి వాడు బాంధవుడు. ఉజ్వల అంటే చాలా ప్రకాశవంతమైనటువంటి, బాణతూణములు అంటున్నాడు అనమాట. బాణాలు తూణములు అని చెప్పారంటే చాలా పొది అనమాట, చాలా ఎక్కువగా అనమాట గుంపుగా. బాణతూణ కోదండ అని చెప్పండి, కోదండము అని చెప్పంటే శ్రీరాముడి యొక్క ధనుసు పేరు కోదండం అనమాట. శ్రీరాముడు ధనుసు పేరు కోదండం. అదే శివుడి యొక్క ధనుసుని ఏమంటారంటే పినాకిని అని చెప్పినారు, పినాకపాణి అంటారు అందుకనే. అలాగే శ్రీరాముడిని కోదండరాముడు అని చెప్పని అంటారనమాట. ఎందుకని ఆయన ధనస్సు పేరు కోదండం అనమాట, ఆయన కోదండరాముడు. అలాగా బాణతూణ కోదండ అని
అని చెప్పంటే ఆ బాణాల యొక్క గుంపుని వేయడంలో అనమాట, ప్రదర్శించడం అనమాట, వేయడంలో, శత్రువుల మీద ప్రయోగించడంలో. కోదండ కళాప్రచండ అంటున్నారు. కళ అని చెప్పంటే దాన్ని ఉపయోగించడం అనమాట, ఏదైనా సరే ఆ నేర్పరితనం అనమాట, శత్రువు మీద బాణప్రయోగం చేయడం. అలాంటి ప్రచండము అంటే చాలా తీవ్రత. ప్రచండము అంటే ప్రచండభానుడు అంటారు. అంటే అర్థమంటే చాలా వ్యతిరేక్షణమైనటువంటి కిరణాలు సూర్యభగవాను మన మీద చూపించడం, దాన్ని ప్రచండత్వం. అలాగా కళాప్రచండ అంటున్నాడు. ఏ కళాప్రచండ? ఈ బాణప్రయోగం అనేటువంటి కళ చాలా తీవ్రమైనటువంటి ప్రయోగం అనమాట. ఆ తీక్షణమైనటువంటి ఆ తీక్షణత, ఆ బాణప్రయోగం యొక్క తీక్షణత. కళాప్రచండ భుజ తాండవము అంటున్నాడు. తాండవము అంటే నృత్యము అని చెప్పని అర్థం. తాండవము అంటే గనక నృత్యం అనమాట. అయితే ఇక్కడ ఏం నృత్యం? భుజ తాండవము అంటున్నాడు. అంటే భుజములు తాండవం చేయడం అంటే అర్థం ఏంటంటే కదలిక అనమాట. అంటే ఈ బాణాలని ప్రయోగించడంలో వేగవంతమైనటువంటి కదలికలు కలిగి ఉండవు ఈ భుజములు అనమాట. అంత వేగంగా అనమాట, చాలా చాలా అనమాట. ఇంకా అసలు ఒక్క క్షణం విరామం అనేది లేకుండా ఆయన అంతలా అనమాట, ఇంకా అలసట అనేది లేకుండా ఆ శ్రీరాముడు ప్రయోగించడం, బాణ ప్రయోగం చేయడం. ఆ సమయంలో కదిలినటువంటి భుజముల యొక్క కదలికని ఇక్కడ ఈ కంచర్ల గోపన్న ఆయన భక్తరామదాస్ ఆయన ఏమని చెప్తున్నాడు, భుజ తాండవ కీర్తికి అంటే దాని యొక్క ప్రయోగంలో ఆ కదలిక యొక్క గొప్పదనానికి అలా గొప్పదనాన్ని కలిగి ఉన్నటువంటి వాడికి ఆ రామమూర్తికిన్ అంటున్నాడు, ఆ శ్రీరామచంద్రమూర్తికిన్ రెండవ సాటి దైవము అంటున్నాడు. రెండవ సాటి దైవం అంటే అలాంటి వాడు ఇంకొకడు ఎవరు కూడా లేరు, అలాంటి దైవమే ఇంకొకరు లేరు. అంతటి గొప్పవాడు, అంతటి నిర్భయుడు, అలాగే శత్రుభయంకరుడు, అలాగే యుద్ధంలో చాలా భయాన్ని కలిగించేవాడు శత్రువులందరికీ కూడా, అలాగే తనని శరణు వేయడం వాళ్ళందరినీ రక్షించడంలో ముందుండేటువంటి వాడు శ్రీరాముడు అనమాట. ఆర్తజన బాణుడు అంతేకాదు, ఆయన శత్రువుని కూడా శరణం అని చెప్పంటే రక్షించే తత్వం కలిగిన వాడు శ్రీరాముడు. అందుకనే విభీషణుడు శత్రువు యొక్క తమ్ముడు, రావణాసురుడు తమ్ముడైన విభీషణుడిని కూడా రక్షించినటువంటి వాడు అనమాట ఆయన. ఇలాంటి అలాగే వారి యొక్క తమ్ముడు సుగ్రీవుడు. అలాగాను ఏదైనా కావచ్చు, ఒక శత్రువునైనా కానీ శరణు అని చెప్పనంటే కనుక తప్పనిసరిగా రక్షిస్తాడు. వాలి అయినా కూడా తన తప్పు అని చెప్పని క్షమించమని చెప్పని కోరుంటే క్షమించే అలాంటి తత్వం కలిగిన వాడే. కానీ అహంకారం అనేటువంటిది మనుషులను అణిచివేస్తుందని చెప్పని అలా దైవం దగ్గర కూడా వారి యొక్క నేరాన్ని ఒప్పుకోకపోతే శిక్షలకు గురవుతూ ఉంటారు. అలాగే రావణాసురుడు శిక్ష గురయ్యాడు, ఆయన తమ్ముడు విభీషణుడు శరణన్నాడు, రక్షించబడ్డాడు. అలాగే రక్షించేటువంటి తత్వం కలిగినటువంటి వాడేటువంటి ఆ శ్రీరాముడు అనమాట. ఆర్తజన బాంధవుడు ఉజ్వల బాణతూణ కోదండ కళాప్రచండ భుజ తాండవ కీర్తికిన్ రామమూర్తికిన్ అలాంటి శ్రీరామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడనుచున్. ఆయన లాంటి దైవం ఇంకెవ్వరూ లేరు, అలాంటి దేవుణ్ణి ఇంకా మళ్ళీ మనం చూడలేం, అంతటి గొప్పవాడు ఆయనతో పోల్చదగినటువంటి వాడు మరొకరెవరూ లేరు అన్నట్లుగా అనమాట. దైవమిక లేడనుచున్ గడగట్టి అంటే చాలా గొప్పగా అని అర్థం. గడగట్టి అని చెప్పారంటే ఇక్కడ మనం ఏమని చెప్తామంటే చాలా గొప్పగా గడగట్టి. భేరిక అంటే, భేరి అంటే మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం, ఇది నగరగీతం పాఠం చెప్పుకున్నప్పుడు చూడండి, నగారా మోగిందా అని చూడండి, ఢంకా మోగించడం అని చెప్పంటారు సరే, దాన్ని భేరి నినాదాలు అంటారు అనమాట. ఈ యుద్ధం సమయంలో ఇలా కొమ్ము బూరాల్లాగా ఉంటాయి చూడండి, భేరి నినాదాలు అంటారనమాట. అలాంటివి చాలా పెద్ద పెద్ద శబ్దాలు అనమాట. అలాంటివి చేసుకుంటూ భేరిక నినదమ్ములు, నినదమ్ములు అంటే ఏమిటి, శబ్దాలు అనమాట. అజాండము నిండా అంటున్నాడు. అజ అండము అని చెప్పారంటే అర్థం ఏంటంటే మామూలుగా జన్మించినటువంటివి, అలాగే ఇప్పుడు గుడ్డు నుంచి బయటకు వచ్చినటువంటివి, మామూలుగా వాటందరిగా అవే జన్మాన్ని పొందినటువంటివి, ఇవన్నీ కూడా సకల చరాచర జగత్తు కూడా నిండినటువంటి భూమి అనమాట. దాన్నే అంటారంటే అజాండము అని చెప్పని అజ అండము అని చెప్పని చెప్తారన్నమాట. అజాండము నిండా, అలాగే కొన్ని కదిలేటువంటివి, కొన్ని కదలనటువంటివి, కొన్ని గుడ్ల నుంచి పుట్టినటువంటివి, కొన్ని ఏమో జన్మతహాగానే వాటి రూపంగానే అవి జన్మించేలాంటివి, ఇలాంటివి అనమాట. ఇంతలాంటి జీవులతో నిండినటువంటి ఈ యొక్క ప్రపంచమంతటా కూడా చాటే విధంగా అజాండము నిండా, మొత్తం అంతా నిండిపోయే విధంగా మత్త అంటే మదించినటువంటి అని అర్థం. మత్త అంటే కనుక అర్థం ఏంటంటే మదించిన, మత్త అంటే మదించినటువంటి అంటే చాలా గర్వంగా ఉన్నటువంటి అని అర్థం వస్తున్నమాట. మత్త వేదండము నెక్కి అని చెప్పంటున్నాడు. వేదండము అంటే మత్తవే అని చెప్పనుంది కదా అని చెప్పని మనం దాన్ని అక్కడ విడగొట్టకూడదు, వేదండము అని చెప్పని కలిపి చదువుకోవాలి. ఎందుకంటే వేదండము అంటే
ఏనుగు అని చెప్పని అర్థం వస్తుంది అన్నమాట. మత్త వేదండమునెక్కి, వేదండము అంటే ఏనుగు, కరము, ఏనుగు కరము ఇవన్నీ దీనికి పర్యాయ పదాలు అన్నమాట. మత్త వేదండమునెక్కి చాటెదన్ అని చెప్పాడు. అలాంటి మదించినట్టు ఏనుగునెక్కి చాలా సగర్వంగా నేను చాటుతాను, ఆ రావణ్ణి మించినటువంటి దైవం ఇంకొకరు లేరని చెప్పాను నేను, చాలా గట్టిగా చెప్తాను నేను అని చెప్పని ఇక కంచర్ల గోపన్న ఈ పద్యంలో మనకి తెలియజెప్పడం జరిగింది. దీని నుంచి వచ్చేటువంటి ప్రశ్న ఏమిటి అని చెప్పంటే, శ్రీరాముని యొక్క గొప్పదనాన్ని గురించి వర్ణించండి అని చెప్పినట్టు కవి శ్రీరాముని ఏ విధంగా వర్ణించాడు అలా కూడా మిమ్మల్ని అడగచ్చు అన్నమాట. లేదా కంచర్ల గోపన్న యొక్క రామభక్తిని గురించి వర్ణించండి అని చెప్పని కొత్తగా మిమ్మల్ని ప్రశ్న అడగాలనుకున్నా కూడా అడగవచ్చు. ఎందుకంటే మీ ఇప్పుడు మీరు చదివేది పదో తరగతి కనుక ఏది చదువుకున్నా కూడా మీరు పరీక్షలో దాన్ని మనం నేర్చుకున్నటువంటిది ఎలా మనం రాయాలి, దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి పద్ధతిలో మాత్రమే మనం ఎక్కువగా చదువుకుంటూ ఉండాలి. అందులంటే అదంటే అన్నమాట, మనం ఎంత చదువుకున్నా దానిలో ఉన్న మర్మాన్ని తెలుసుకోగలిగి ఉండాలి, దానిలో ఉండే జ్ఞానాన్ని అలవరుచుకునే విధమైనటువంటి ప్రయత్నంలోనే చదువు సాగాలి.